అసెంబ్లీ భవనంలో స్ట్రక్చరల్ డిఫాల్ట్ ఏమీ లేదన్నారు సిఐడి డీజీ ద్వారక తిరుమల రావు. బిల్డింగ్ పై భాగంలో ఉన్న పైప్ జాయింట్ తొలగించిందన్నారు. ఆ రూమ్ లోకి వాటర్ వచ్చేందుకు అదొకటే సోర్స్ తప్ప లీకేజీలు కానీ పగుళ్లు కానీ లేవన్నారు. అయితే ఈ పైప్ కోసేశారా లేక ఏం జరిగిందనే విషయంలో ఇంకా విచారణ జరుగుతోందన్నారు. ఇందులో నిర్ధారణకు వచ్చిన విషయాలు రెండండి. ఒకటి వచ్చేసి స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఏమీ లేదు. జేఎన్టీ వాడని ఇన్వాల్వ్ చేశాం మేము. అంటే మనకి విఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ అని జేఎన్టీ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ని పిలవడం జరిగింది. వాళ్ళు వచ్చి పూర్తిగా పరిశీలించి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేసి వెళ్ళారు. అక్కడ ఒక పైప్ ఉన్నది పై భాగంలో టెరెస్ పైన. ఆ పైప్ జాయింట్ ఉన్నది. సో జాయింట్ ఉన్నటువంటి దాన్ని తొలగించి ఒక మూడు మగ్గులు నీళ్లు పోస్తే కరెక్ట్గా మూడు మగ్గులు కిందకు వచ్చేసింది స్ట్రైట్గా. సో వాటర్ రావడానికి అదొక సోర్స్ అని అర్థమైంది. దట్ ఇస్ ద ఓన్లీ సోర్స్. ఆ రూమ్లోకి వాటర్ రావడానికి అదొక్కటే సోర్స్ ఉంది. ఎందుకంటే ఇంకెక్కడ లీకేజ్ కానీ క్రాక్లు కానీ ఏమి లేవు. తర్వాత బిల్డింగ్ మొత్తాన్ని పరిశీలించాక వాళ్ళు ఏ విధమైనటువంటి స్ట్రక్చరల్ డిఫెక్ట్ లేదు అని చెప్పారు. ఈ రెండు విషయాలు ఇప్పుడు నిర్ధారణ అయినాయి. ఇంకా అది కోయబడిందా, కోసారా, లేకపోతే ఊడిపోయిందా, ఎట్లా అయింది అనేది ఇంక